విను వినిపించు తెలుగు ఎన్నార రేడియో, ఇది మన ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం, అందరికీ నమస్కారం అండి. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మాట్లాడుతున్నాను మీ కవితాలోకం కార్యక్రమ వ్యాఖ్యాత రవీందర్. నా మీ హృదయ ఆనందాలను తెలియపరిచే కార్యక్రమము, మీ ఆనందాలను నాతో పంచుకునే కార్యక్రమము మన ఈ కవితాలోక కార్యక్రమము. ఇదేంటండి ఈ కవితాలోక కార్యక్రమం ఈరోజు వస్తుంది అనుకుంటున్నారా? అప్పుడప్పుడు అలా జరుగుతుంటుందండి. ఎప్పుడు వచ్చాం కాదండి, ఎలా వస్తున్నామన్నదండి కావాల్సింది. అక్కడ అలా వచ్చినప్పుడు ఉండే అక్కడికే వేరప్ప. ఏదేమైనా ఈరోజు మాత్రం ఒక ప్రత్యేకంగా ప్రత్యేక అతిథిని తీసుకొని ఈ కార్యక్రమానికి వస్తున్నానండి. ఈ అతిథి గురించి చెప్పాలంటే చాలా చాలా ఉంటుందండి. సరే, దానికంటే ముందుగా కొన్ని విషయాలు చెప్తానండి. ప్రతిరోజు కూడా మనం మన ఈ ఆత్మీయ అతిథితో మనం మాట్లాడుతూ ఉంటామండి. మనందరితో మాట్లాడేటువంటి ఆత్మీయ కాలర్ ఈ అతిథి. ముఖ్యంగా ఈరోజు మన భారతావని మొదటి నుంచి కూడా ఎన్నో రకాల ఆటపాట్లను ఎదుర్కొందండి. ఎన్నో రకాల ఆటపాట్లను భారతదేశం ఎదుర్కొంది. అదేవిధంగా ఈరోజు కూడా నేటి యువత విదేశీ వ్యామోహంలో పడి ఎన్నో రకాల అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నారు. అది మంచా చెడలో అది మంచా చెడు అన్నది పక్కన పెట్టి అదొక అలవాటుగా మారి అది చెడు అని తెలిసినా సరే ఆ ఆహారాన్ని తీసుకుంటారు. అందువల్ల అసలు మనం ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదు, ఇలాంటి ఎన్నో విషయాలు ఈరోజు మనతో మాట్లాడటానికి మన ముందుకు వస్తున్నారు మన ఆత్మీయ అతిథి, మన ఎన్ఆర్ఐ కాలర్ వీరేంద్ర గారు అండి. వీరేంద్ర గారు నమస్కారం సార్. సార్ నమస్తే అండి, నేను వీరేంద్ర, మీ అందరికి తెలిసిన వ్యక్తి. ఏంటంటే సార్ అనకండి సార్. అంటే అలా కాదండి, ఎందుకంటే మన మీరు ఒకటేందంటే ఈరోజు మీరు మా ఆత్మీయ అతిథి, అలాగే ఎన్నో రకాల విషయాలు మీరు మన కాల అందరూ ఇక్కడ అందరూ అందరికి తెలిసిన వారే. ప్రతిరోజు అందరితో అందరూ మాట్లాడే వాళ్ళమే. కాకుంటే ఏంటంటే ఏ విషయాలు మనకు అవసరము, ఏ విషయాలు మనకు వద్దు అన్న విషయాల్ని, ఏ ఫుడ్ మనం తినాలి, ఏ భోజనం మనం తినాలి, ఎలాంటి విషయాలు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అనే విషయాలు తెలియపరచడానికి నేను ముఖ్యంగా మిమ్మల్ని అతిథిగా తీసుకున్నాను ఈరోజు. ఆ విషయం మీద మీకు అవగాహన పరిజ్ఞానం ఉందన్న సంగతి నేను గ్రహించి మన కాలర్ అయినా సరే పర్వాలేదని చెప్పని మన పెద్దల యొక్క అనుమతి తీసుకొని మిమ్మల్ని ఈరోజు అతిథిగా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇలా మనం మాట్లాడుతున్నాం అంటే ముఖ్యంగా దానికి అనుసంధానకర్త వచ్చేసి మన ఎన్ఆర్ఐ రేడియో, అది అందరికీ తెలుసు. అవును సార్. ఈ ఎన్ఆర్ఐ రేడియో మీకు ఎలా పరిచయం అయింది? ఈ ఎన్ఆర్ఐ రేడియో నాకు మన ఆర్జే శోభారాణి గారు ఉన్నారు కదండి, శోభారాణి గారి ద్వారా సుశీల గారికి వచ్చింది. మా వైజాగ్ ఆత్మీయులు అక్కడి నుంచి లవరాజ్ గారి దగ్గరికి వచ్చింది. లవరాజ్ గారు నాకు ఇచ్చారు, నేను తీసుకెళ్ళి అవినాష్ కి ఇచ్చాను. ఇలాగే ఇది మొత్తం అందరికి స్ప్రెడ్ చేసామండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే శోభారాణి గారు వచ్చేసి ఒక పెద్ద వేప చెట్టు అండి, ఒక మహావృక్షం. అలాంటి ఆ వేప చెట్టు కింద ఎంతో మంది సేవ చేస్తున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. నాకు తెలిసి ఒక 30 సంవత్సరాల నుంచి, నేను ఒక 3 సంవత్సరాల నుంచి కూడా ఆ ఆక్సిజన్ పీల్స్తున్నాను నేను. అలా ఎంతో మందికి కూడా ఇప్పుడు నేను ఎన్ఆర్ఐ రేడియోలో సరే ఫస్ట్ నాకు వేరే వారు పరిచయం చేసినా సరే శోభారాణి గారు ఆధ్యాయం తర్వాత ఎక్కువ పాల్గొనడం చేయడం ఇలా చాలా జరిగినాయి. సరే, అలా శోభారాణి గారి గురించి చెప్పుకోవాలంటే ఒక ఎపిసోడ్ కాదు 100 ఎపిసోడ్లు చేయొచ్చు. వాటి గురించి మనం ఆలోచించుకునే సమయంలో ముఖ్యంగా మీకు ఎన్ఆర్ఐ రేడియోలో కాలర్ మీరు తెలిసిన తర్వాత మీరు ఏ ప్రోగ్రాంలో ఎక్కువ పార్టిసిపేట్ అయ్యారు, ముందుగా ఏ కార్యక్రమంలో మాట్లాడారు? నేను ఉదయం 11:30 స్టార్ట్ అవుతుంది కదండి మన చిన్నిగారి ప్రోగ్రాం. చిన్నిగారి ప్రోగ్రామ్ లో మొట్టమొదటిసారి దిబ్బరొట్టు గురించి మాట్లాడమన్నారు. ఆ దిబ్బరొట్టు గురించి మాట్లాడానండి. దిబ్బరొట్టు గురించి అంటే అది కూడా ఫుడ్ అది కూడా ఫుడ్ అది యాదృచ్ఛికంగా భలే తగిలింది నాకు ఆ రోజు. మీరు క్యాజువల్ గా మిమ్మల్ని ఏ ప్రోగ్రామ్ లో మాట్లాడారని అడిగాను, అలా కూడా ఆహారం గురించి ఆ రోజు ఫస్ట్ టైం కూడా మొదటిసారి కూడా మాట్లాడారు. అవునండి, అంటే నేను వింటూ ఉన్నప్పుడు ఏమైందంటే ఆ మేడం గారు ఏమన్నారంటే దిబ్బరొట్టు గురించి, దిబ్బరొట్టు అనే పదం ఎక్కువ సార్లు పలుకుతూ దిబ్బరొట్టు గురించి మాట్లాడాలి అని చెప్పేసి అన్నారు అన్నమాట.
మాది వెస్ట్ గోదావరి రావడం వల్ల ఏమైందంటే పాలకొల్లులో మాకు దెబ్బరొట్టి చాలా ప్రఖ్యాతి గాంచింది. అక్కడ దెబ్బరొట్టి అదేమో బెల్లం పాకంలో ముంచుకు తినడం అనేది, నానబెట్టి ముంచుకుని తినడం అనేది అక్కడ పెద్ద ఫేమస్ అనమాట. సరే భలే మాట్లాడమన్నారని చెప్పి నేనండి దెబ్బరొట్టి వీరేంద్ర మాట్లాడుతున్నా, నేను దెబ్బరొట్టిలా తయారవ్వాలంటే దెబ్బరొట్టే తినాలి, ఇలాగ దెబ్బరొట్టి గురించి ఎక్కువసేపు మాట్లాడాను. ఆ రోజు నాకు చాలా ఆనందం వేసింది నిజంగా మేడం గారికి చెప్పడం వల్ల. అంటే చూసారా ఈ రోజు అనుకోకుండా మీరు కూడా ఫుడ్ గురించి తీసుకోవడం ఇంట్రడక్షన్ తో డైరెక్ట్. అది ఏంటంటే దెబ్బరొట్టి అనేటానికి మినప్పిండి అనేది మెయిన్ ఇంగ్రీడ్ అండి. ఇప్పుడు పప్పులన్నిటిలోకి మినప్పప్పుకు ఉన్నటువంటి బలం దేనికి లేదు, ఇనుప ఇనుముతో సమానం అని అంటే ఐరన్ ఫుడ్ అంటారు. ఆ మినప్పు ఈ యొక్క బెల్లం అనే రెండు కాంబినేషన్ కలిస్తే బాడీ ఇనప ముక్కలే తయారవుతుంది అని చెప్పేసి పూర్వం నుండి ఉన్న విధానం అది. అందుకే ఇడ్లీలో కూడా మినప్పిండి ఉంటది, మినప గారు ఉంటది, మినప సున్నుండి ఉంటది. ఈ మినుముకు సంబంధించి ఎత్తినా సరే మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటాడు, బలంగా ఉంటాడు. అంటే మీరు మీరు మన ఎన్ఆర్ఐలో తొలిసారిగా బలవర్ధకమైన ఆహారం గురించి మాట్లాడారనమాట. అవునండి అవునండి, చాలా సంతోషం అండి. సరే ఈ ఆహార అలవాట్లు వీటి గురించి మాట్లాడటానికి ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి తెలియపరుస్తారా? మా నాన్నగారు మా తాతగారికి ఒకే ఒక ఆయన కొడుకు. మా నాన్నగారికి మాత్రం మేము ఎనమండుగురం, నేను పెద్దోడిని. తర్వాత ఆరుగురు మేము అన్నదమ్ములు ఆరుగురు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు, అందరు ఎక్కడక్కడ స్థిరపడ్డారు. ఇంకా కంటిన్యూ అవ్వాలంటే ఇది మా పిల్లలు, నాకు ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరు ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఒక అమ్మాయి ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, అదే అండి. అదే దీంతో పాటుగా మీకు ఎన్ఆర్ఐ కుటుంబం అని చెప్పని కూడా ఒకటి ఏర్పడ్డదని తెలుస్తుంది. మీరు మీ కొంతమంది మిత్రులు ప్రతిరోజు కూడా కలిసినప్పుడు నాకు వేరే వాళ్ళు చెప్పారు, యాక్చువల్గా ముఖ్యంగా చెప్పాలంటే అంతకుముందు ఏదో మాట్లాడుకునే వాళ్ళం అంటే, ఇప్పుడు మేము ఒక ఐదుగురు ఆరు కలిస్తే ఎక్కడ కలిసినా కూడా ఇలా ప్రోగ్రామ్ ఏముంది, ఎన్ఆర్ఐ డేలో ఏ ఆర్జే ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఫోన్ చేశారు, ఈ విషయాలు కూడా మాట్లాడుకుంటారని తెలిసింది. నిజమేనా అది? అది నిజమేనండి. అది అది ఎలా అంటే ఒక స్టూడెంట్ స్కూల్కి వెళ్ళాడు అనుకోండి, నలుగురు టీచర్స్ కానీ లేదా నలుగురు లెక్చరర్స్ కానీ ఈరోజు చెప్పిన విషయం ఏంటి, అసలు ఈరోజు ఏం చెప్పారు, ఏ లెసన్ ఎలా చెప్పారు, ఏ మాస్టర్ ఎంత చెప్పారు అనేది ఒక రకమైన డిస్కషన్ ఉంటుంది. అలాగే ఎన్ఆర్ఐ కూడా ఒక యూనివర్సిటీతో ఈక్వల్. మాకు వచ్చిన ఆర్జే కూడా ఒక ప్రొఫెసర్ లాగా లోకంలో ఉన్న ప్రతి పాయింట్ని తీసుకుని అందరికి అర్థమయ్యేలాగా, అర్థం అవ్వలేని వాళ్ళకి మళ్ళీ ఇంత అర్థమయ్యేలాగా ఏదో ఒక నాలెడ్జ్ కొత్త విషయం తర్వాత ఎలా అంటే అది ఉపయోగపడే విధంగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పడం అనేది ఎన్ఆర్ఐ కొన్ని గొప్పతనం. ఆ విషయం గురించి మేమేం చెప్తామంటే మనం విన్నది తక్కువైనా ఆలోచించాలి చాలా ఎక్కువగా, అర్థమయ్యేలాగా అందరికీ చెప్పాలని చెప్పి మాలో మేము షైన్ అయ్యి ఈ రకంగా పార్టిసిపేట్ చేస్తున్నాం అనమాట. అందులో వైజాగ్లో మేము అందరం కలిపి ఒక యూనిటీగా ఉండి అసలు ఎన్ఆర్ఐని ఇలా మాట్లాడాలి, ఇలా చేయాలి, ఇలాగే ఇలాగే అని చెప్పేసి మేము స్పందిస్తూ ఉంటాం. అదే నాకు తెలిసింది, ఒక వ్యక్తి నాతో అన్నాడు అంతకుముందు నేను 7 వేరే పనులు చేసుకునేవాడిని, ఇప్పుడు వచ్చేసి 9 వరకు కూడా రేడియో వింటూ నా దినచర్యనే నేను అసలు లేట్గా ప్రారంభిస్తున్నానని కూడా అన్నారు. మాకు చాలా సంతోషం అనిపించింది. సరే అదంతా కూడా మా ఎన్ఆర్ఐ రేడియోలో అని కాదు, ఇది మన ఎన్ఆర్ఐ రేడియో అనాలి ఎప్పుడైనా సరే మేము, ఎందుకంటే మాకు ఎందుకంటే ఇది ఒక ఆర్జేల ఎన్ఆర్ఐ రేడియో కాదు, ఒక కాలర్సు ఆర్జేలు అధినేతలు అందరితోటి కలిసి ఉన్నటువంటి సమిష్టి కుటుంబం ఇది. అవును సార్. ఈ సమిష్టి కుటుంబంలో ఇంత ఆత్మీయత అనురాగాన్ని పంచుకునే కాలర్స్ కూడా ఉన్నారని మాకు తెలిసింది. నిజంగా చాలా నిన్న మీతోటి ఇంటర్వ్యూ చేద్దామని నేను అనుకున్న తర్వాత నాకు చాలా చాలా విషయాలు తెలిసాయి. అసలు నేను కొద్ది రోజుల్లో నేను ఒక సంవత్సరంలోకి ఒక కార్యక్రమ వాక్యాతగా కొద్ది రోజుల్లో ఒక సంవత్సరం అయిపోయి 2 అడుగెడుతున్నాను. అవునండి, నేను అనుకుంటున్నాను నాకు మన ఎన్ఆర్ఐ రేడియో కాలర్స్ తోటి ఆర్జీలతోటి ఎంతో అనుబంధం ఉంది, నేను ఒక ప్రత్యేకంగా అందరితోటి కలిసిమెలిసి ఉంటాను, ఎన్నో విషయాలు నాకు తెలుసు అనుకున్నాను. కానీ అసలు మాకంటూ తెలియని విషయాలు చాలా ఉన్నాయని చెప్పని మన కాలర్స్ దగ్గర తెలిసింది. చాలా సంతోషం. మీరు కలిసి మాట్లాడుకున్నప్పుడు మీ కుటుంబం గురించి కాకుండా మన ఈ కుటుంబం గురించి మాట్లాడడానికి చాలా సంతోషం. ముఖ్యంగా సరే మనం ఈరోజు టాపిక్ తీసుకొచ్చేసి మన ఆహార అలవాట్లు ఆచారాలు వ్యవహారాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సరే అది మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, పోపులు పెట్టే గురించి మనం ఎప్పుడు అనుకుంటామండి అన్నారు. అసలు ఆ పోపులు పెట్టే గురించి అంటే మీరు చాలాసార్లు ఈ విషయం ప్రస్తావించారు చాలా కార్యక్రమాల్లో. అవునండి, మన సాంప్రదాయం ప్రకారం పోపులు పెట్టి అనేది మనకి నిజమైన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అండి ఇంట్లో.
ఫస్ట్ ఎయిడ్ చిన్న పిల్లలకి ఏమైనా దెబ్బలు తగిలినా మనకు దెబ్బలు తగిలినా మనం డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోకుండా మనం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఓపెన్ చేసుకుని ఆ కట్టు కట్టుకుని ఆ తలనొప్పికి ఆ మాత్ర వేసుకుని జ్వరానికి ఈ మాత్ర ఎలా అయితే వేసుకుంటాం అలవాటు చేశారు మన పెద్దలు. అలాగే మన ఆరోగ్యం చెడిపోకుండా ఉండడానికి పోపుల డబ్బా కూడా మన ఇంట్లో పూర్వం మన తాత ముత్తాతల నుంచి మనకి అది అందుబాటులోకి వచ్చింది. ఈ మనకి కావాల్సింది ఏంటంటే సంపూర్ణమైన ఆరోగ్యం. సంపూర్ణమైన ఆరోగ్యం కావాలి కావాలంటే రాదు కదా, అది సమతుల ఆహారం ఎలా తీసుకోవాలి అనేది మన పెద్దలు ఒక నిష్పత్తి ప్రకారం డివైడ్ చేసి పెట్టారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లాలు చక్కగా ఒక రసం పెట్టిందండి, రసం పెడితే అది ఏమీ ఉండదు, చింతపండు ఉంటుంది, నీళ్ళు ఉంటాయి, చింతపండు నీళ్లు ఒక చిటికెడు ఉప్పు అంటే ఆ రసానికి తగినంత ఉప్పు ఉంటుంది, ఆ పైన దానికి రుచి రావాలని ఉడకబెడితే రుచి రాదు కదా. మరి రుచి ఎలా వస్తుంది అనేది మనం ఒక నిమిషం ఆలోచిస్తే కరివేపాకు ఎండుమిర్చి ఎల్లుల్లిపై చితక్కొట్టి వేయడం, చితక్కొట్టకుండా వేయడం, జీలకర్ర వేయడం, ఆ రసానికి సంబంధించిన ఆ పరిమాణం ఎంత ఉందో అంచనా వేయగలిగి తాలిం పెట్టగలిగితే అంతకు మించిన వంటకాలు ఇంకెవ్వరు ఉండరు. అది మన తెలుగులో మనకి అందుబాటులో ఉందన్నమాట. ఈ జీలకర్ర ఎంత వేయాలి, అర స్పూన్ వేయాలా లేకపోతే చిటికెడే వేయాలా, ఎంత వేయాలి అన్నది ఆ రసానికి తగిన పాళ్ళు ఎంచగలగటం ఆ నైపుణ్యం మన పెద్దలు నేర్పారు. అది మన శరీరానికి ఎంత ఉపయోగం అంటే అంత ఉపయోగం. మీరు ఎంత బలంగా అంటే అరగలేని ఫుడ్ ఎంత తినండి, ఆ జీలకర్ర అనేది ఆ తాలింపులో ఆ రెండు పలకలు నాలికి తగలగానే మొత్తం అంతా అరిగిపోద్దండి. హలో చెప్పండి. ఈ పోపుల డబ్బా ఈ విధంగా ఉంటుంది. ఇంకా కొంచెం కొంచెం ఘన పదార్థాలు కొంచెం ఇంకా కొంచెం మోతాది తీసుకెళ్లే కొలిది మనకు కావాల్సినవన్నీ కూడా ఆ పోపుల డబ్బాలోనే ఉంటాయి. ఇప్పుడు ఈ రోజున ఉదాహరణ చెప్పినా, ఈ వైరస్ వచ్చి ఎంత ఇబ్బంది పడుతుంటే పెద్ద పెద్ద దేశాల వాళ్ళందరూ కూడా మాకు వైరస్ చోకకుండా కాపాడుకోవడానికి గల కారణం ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి పోపుల డబ్బాలో ఉన్న రహస్యమే మమ్మల్ని కాపాడింది అని చెప్పేసి అంటున్నారు. నేను చాలా మాధ్యమాల్లో విన్నాను. ఏంటి, సొంటి మిరియాలు, పటిక బెల్లం, పాలు, ఇవి ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ నీళ్లు కలిపేసి మళ్ళీ ఒక గ్లాస్ వచ్చే వరకు మరగబెట్టి అది ఇంటిలో బాగా తాగేటప్పటికి మాకు ఏ విధమైన వైరస్ మమ్మల్ని ఏమీ చేయలేకపోతుంది అని చెప్పేసి వాళ్ళందరూ చెప్తున్నారు. ఇది నుంచి స్టార్ట్ అయింది 1888లో వైరల్ అనే ఒక ఆయన కనిపెట్టినప్పటి నుంచి ఇది ఇలా జరిగింది. ఈ అంటే ఈ కాలసంధిలో ఈ కషాయం తాగడం అనేది మనకు అలవాటు పడింది కాబట్టి మనకి ఏ రకమైన జబ్బు అయినా సరే మనకు తెలియదు కదండి, మనం డాక్టర్లం కాదు కాబట్టి. కానీ ప్రతిదానికి ఒక నివారణ అంటూ తీసుకొచ్చారు. ఆ నివారణలో మన పోపుల డబ్బా మాత్రం చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. అది మనం కనిపెట్టుకుని దానికి కాపాడుకోవాలి. మనం ఏం చెప్తుందంటే పిజ్జాకి బర్గర్కి ఆ చిన్న చిన్న కురుకురేలకి వీటికి వాటికి వెళ్ళిపోయి పాడు చేసుకుంటున్నాం. మెయిన్ ఇంకోటి మీకు ఇంకొక విషయం చెప్తా, అంటే కూల్ డ్రింక్ ఉందండి, మనం కూల్ డ్రింక్కి మన బాడీలో ఉన్న ఆయుష్కి ఒక దగ్గర సంబంధం చెప్తాను నేను మీకు. మన బాడీలో ఒకటి కొంత టెంపరేచర్ ఉంటుంది, ఏంటి 96% 96 డిగ్రీస్ ఉంటుంది. ఆ దాటింది 100 వరకు వచ్చిందంటే ఫీవర్ వచ్చిందని చెప్పి మనకి ఏదో ఒక అంచనా ఉంటుంది. కానీ మనం -లో కూలింగ్లో పెట్టి ఆ కూలింగ్లో కూల్ డ్రింక్ని మనం తాగుతాం, మన బాడీలో ఉన్న చూడండి మన బాడీలో ఉన్నటువంటి వేడి ఆ కూలింగ్ని -లో నుండి +లోకి తీసుకురావడానికి ఎంత శ్రమ పడుతుంది అంటే మహా అయితే 2 రోజులు తగ్గిస్తుంది ఒక కూల్ డ్రింక్. కాచి మీరు నమ్మర్లేరు. ఎలా అంటే వీరేంద్ర గారు సార్, సార్ మనం ఇప్పుడు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు, వారితో మాట్లాడి మన కార్యక్రమం కంటిన్యూ చేద్దాం. ఎవరండి మొబైల్ ఆత్మీయులు? నమస్తే సార్, నా పేరు అనురాధ ఫ్రమ్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. అనురాధ గారు నమస్కారం అండి. నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నానండి. ఇప్పుడు మనకు ఆత్మీయ కాలర్ అండి, ఇప్పుడు మన వైజాగ్ లో ఉన్నటువంటి ఆత్మీయ కాలరు వీరేంద్ర గారు ఉన్నారు. వింటున్నాను, వీరేంద్ర గారు చెప్తున్నారు మంచి విషయాలు చెప్తున్నారని నేను సైలెంట్ గా ఉన్నాను, డిస్టర్బ్ చేయడం ఎందుకని సైలెంట్ గా వింటున్నాను. ఇంకా మీరు ఎప్పుడు మొబైల్ కాలంటే అప్పుడు మాట్లాడదామని వెయిట్ చేస్తున్నాను. ఓకే, గుడ్ మార్నింగ్ వీరేంద్ర గారు. మీకు కూడా నమస్తే అండి. మీ అల్లంటి ఎలా ఉంది మేడం గారు? చెప్పండి, ఈ సిచువేషన్ లో అలాంటి తాగని వాళ్ళు కూడా తాగాల్సిందే, ఎందుకంటే కరోనా కొరకు. చెప్పండి, అల్లంటి గురించి చెప్పండి ఒకసారి మీరు.
ఏం లేదు సార్, ఏంటంటే నాకు కొద్దిగా అల్లం టీ అంటే చాలా ఇష్టం సార్. అసలు అల్లం చేయండి, అసలు టీ తాగను. ఇంకా ఇక స్టాండ్ తీసి పెట్టుకుంటాను ముందే ఫ్రిడ్జ్ లో. ఒకవేళ ఒక కేజీ కొన్నాం అనుకో, ఒక పావు కేజీ పక్కన తీసి పెట్టాను అల్లం పేస్ట్ చేయకుండా. మళ్ళీ అల్లం పేస్ట్ చేసిండు అనుకో, మరి నాకు అల్లం దొరకదుగా. టీలో మాత్రం కంపల్సరీ ఇస్తాను సార్. నేను అల్లం టీ పెట్టానంటే ఎంతో అసలు అందరూ ఇంతవరకు తాగిన వాళ్ళందరూ కాంప్లిమెంట్ ఇచ్చారు, చాలా బాగుంటుంది, స్ట్రాంగ్ గా టీ చాలా బాగుంది. మా మామయ్య వాళ్ళు కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు. అంటే నా గురించి నేను గుర్తు చెప్తుంది అనుకోవద్దు, బట్ నేనైతే స్ట్రాంగ్ చాలా బాగా పెడతాను సార్ టీ. అందుకే నాకు అల్లం టీ అంటే చాలా ఇష్టం. వీరేంద్ర గారు, సార్ ఇప్పుడు అనురాధ గారు అల్లం టీ గురించి చెప్పారు. అల్లంలో టీలో అల్లం వేసుకోవటం వల్ల ఉండే ఉపయోగాలు ఏంటో చెప్పగలుగుతారా మీరు? ఏం లేదు సార్, మనకి పైచ్యం అనేది ఉంటది. పైచ్యం అనేది ఇమ్మీడియట్ ఇరిగిపోయి బాడీకి ఎంత కావాలో అంత సమతుల్యం చేస్తుంది అల్లం. ఫస్ట్ పాయింట్ అది క్లోమ గ్రంథి అని ఒకటి ఉంటదండి మన బాడీలో. ఆ క్లోమ గ్రంథి వెళ్ళి బ్లడ్ లో కలిస్తే మనకి పచ్చకమలు రావడం అని ఇలాంటివి ఏవి జరుగుతాయి కదా, అవి ఏమీ లేకుండా నిత్యం ఆరోగ్యంగా ఉండడానికి అల్లం దోహదపడద్దండి. అది మెయిన్. ఒకవేళ అల్లం దొరకలేనప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే సొంటి వాడతారు. ఇదే అల్లాన్ని డ్రై చేసి దాస్తారు. అల్లానికి సొంటికి తేడా ఏంటండి? అదేనండి, అల్లం డ్రై అండి. ఇది సొంటేమో డ్రై చేసిన అల్లం, ఇదేమో పచ్చిది అనమాట. అప్పుడు ఇన్స్టెంట్ అంతే. అల్లం ఎండబెడితే సొంటి అయింది మనకు. ఎండబెట్టినటువంటి అల్లం కదా, దానికి సున్న వేసి ఎండబెడతారు. అది సొంటి ప్రక్రియ అది. ఎందుకంటే నిల ఉంటది అనమాట, ఒక రెండు మూడు సంవత్సరాలు అయినా అల్లం సొంటి ఏమీ కాదు. అల్లం అలా నిల ఉండదు కదా, అల్లం 15 రోజుల తర్వాత పాడైపోద్ది కాబట్టి దాన్ని నిల ఉంచడానికి ఈ ప్రక్రియ చేశారు. ఓకే అండి. అనురాధ గారు, లవరాజు గారు ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉంటారా? ఓకే సార్. హలో, అలాగండి రావు గారు, ఉంటాను ఉంటాను, అలాగే మాట్లాడండి అనురాధ గారు. ఓకే అనురాధ గారు చెప్పండి సార్. మీరు అట్లాగే ఈ రోజు మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయండి? ఆహార అలవాట్లలో మీరు కొత్తగా ఏమన్నా స్పెషల్ గా ఏమైనా చేస్తున్నారా? స్పెషల్ గా అంటే ఏం చేయట్లేదు సార్, బట్ ఇంట్లో ఇంకా ఎప్పుడు వేసిన పప్పు, ఆకుకూరలు, ఇంకా ఏంటి కూరగాయలు, వంకాయ, ఇలాంటి కూరగాయలు, వెజిటేబుల్స్, కాకపోతే నాన్ వెజ్ నేను తినను. ఇంట్లో వాళ్ళు తింటారు కాబట్టి ఈ టైంలో మాత్రం నాన్ వెజ్ యూజ్ చేయకుండా ఉండడం బెటర్ అని నా అభిప్రాయం సార్. ఇంతవరకు తినేవాళ్ళం మా ఇంట్లో వాళ్ళు, కానీ నేనే వద్దంటున్నా, అవాయిడ్ చేయమంటున్నా. ఎందుకంటే ఈ కరోనా ఉంది కాబట్టి కొద్దిగా అవాయిడ్ చేస్తే బెటర్. ఇక ఇప్పుడు కూడా ఈ 20 తర్వాత ఎవరు తినర్లేండి, ఎగ్స్ కూడా పడలేదు. బట్ మన ఇంట్లోనే మన ఫుడ్ తింటేనే బాగుంటుంది సార్ ఈ సిచ్యువేషన్ లో. అవుట్ సైడ్ ఏవి ఒకవేళ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, అప్పుడప్పుడు పిజ్జా కానీ ఇలాంటివి తింటుంటాం కదా, ఈ కరోనా తగినంత వరకు కొద్ది అవుట్ సైడ్ ఫుడ్ తినకపోవడమే బెటర్ అని నా అభిప్రాయం సార్. ఇంట్లోనే చేసుకొని తింటే బెటర్, మా ఆరోగ్యంగా ఉండగలుగుతామని. థాంక్స్ అమ్మా. ఎప్పుడు కూడా మీరు ఇలాగే మా కార్యక్రమం. అనురాధ గారు మీకు చిన్న ఒక కర్రీ చెప్తాను, సింపుల్ గా ఉన్న ఒక కర్రీ ఒకటి చెప్తాను. అంటే మీరు అన్వి తిన్నారు కాబట్టి రెండు రోజులు, అన్వి కన్నా పవర్ఫుల్ మంచి ఆరోగ్యంగా ఉండే ఒక చిన్న కర్రీ చెప్తా. అనురాధ గారు మీరు ఇంటూ ఉండండి. ఓకే అండి. ఎవరెవరు వచ్చారండి? లవరాజు గారు వచ్చారు, రమణ గారు వచ్చారు, ఇంకా అవినాష్ వచ్చారు. అంటే మీ మిత్ర బృందం మొత్తం వచ్చింది అనమాట. ఉన్నామండి ప్రస్తుతానికి, ఇంకా వస్తారండి. ఓకే ఓకే, సంతోషం. లవరాజు గారు నమస్తే. వీరేంద్ర గారు నమస్తే. రవి గారు గుడ్ మార్నింగ్. అందరికి నమస్కారం అండి. ఓకే, మీరు ఇప్పుడు మీరు కలిసి మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ ఆహార అలవాట్లు కానీ వీటి గురించి వస్తుంటుంది అండి చర్చ మీ మధ్యలో? వస్తుంటుందండి, ఒక్కొక్కసారి ఇది వచ్చిందంటే గంటల గంటల తర్వాత కూడా మాట్లాడతామండి. అయితే మీరు ఆహారం గురించి తీసుకొచ్చారు కాబట్టి నేను ఒక చిన్న మొక్క చెప్పి వెళ్ళిపోతానండి, శ్రోత కూడా అవకాశం ఇద్దాం. ఎప్పటికీ కూడా మనకు ఉండేది దద్దోజనం అండి. దద్దోజనం అంటే ప్రతి గుళ్ళు కూడా పెడతారండి, అలాగే మన ఇంట్లో కూడా ఫిట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే. హలో సార్. హలో చెప్పండి చెప్పండి. దద్దోజనం చెప్పండి.
అదే ఈ పెద్దాసనం అంటే ఇప్పుడు మన గుళ్ళలోకి వెళ్ళా కూడా గుళ్ళో పెడతారండి ప్రసాదం కింద. ఈ దగ్ధాసనం అనేది క్రీస్తు పూర్వం నుంచి వస్తుందండి. ఎప్పటి వరకు కూడా అంటే దాంట్లో ఎంత విశిష్టం ఉంది కాబట్టి వదలలేదు వాళ్ళు. దగ్ధాసనం విషయానికి వస్తే మనం పెరుగులో కొద్దిగా అన్నం వేసి ఒక గంట దాన్ని అలా పొల్ల పెడతామండి. అది ఒక సి విటమిన్ లాగా తయారవుద్ది మన బాడీకి, మంచి ఎనర్జీ ఇస్తుంది అది. దాన్ని ఏం చేస్తా ఉంటే దానికి కొన్ని పోపులు మనం తాలిం పెట్టి దాంట్లో వేస్తామండి పెరుగన్నాన్ని. ఆ తినడం వల్ల ఏంటంటే మనకి పూరీలు చపాతీలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి తినక్కర్లేదండి. ఇవి రోజుకి ఒకసారి కానీ రెండు సార్లు కానీ తింటే మనకి ఎక్కడ లేని ఎనర్జీ వస్తుందండి మన బాడీకి. దాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు మన వాళ్ళు ఏంటంటే అదొక మెడిసిన్ లాగా తయారు చేసుకొని తింటున్నారండి ప్రతి ఇంట్లో. ఇది ఎక్కువ బ్రాహ్మణ్స్ ఇంట్లో తింటారండి, అందుకే వాళ్ళ బాడీ కూడా అంత పుష్టిగా ఉంటది. మనకి ఏంటంటే టిఫిన్లు అని ఇవన్నీ చేసుకుంటాం కానీ ఇది ఎర్లీ మార్నింగ్ వాళ్ళు తింటారండి. అవునండి అవునండి. ఎందుకంటే మన ఒంటి ఆరోగ్యం మన వంటింట్లో ఉందని చెప్తారండి మన అమ్మమ్మలు నాన్నమ్మలు. అదే కదా, ఎందువల్ల అది శొంఠి మిరియాలు అల్లం తర్వాత జీలకర్ర లవంగాలు యాలకులు ఎల్లుల్లిపాయలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి, మన పూర్వీకుల నుంచి వచ్చినా ఎప్పుడు కూడా మనం వాడుతున్నాం అంటే దాంట్లో ఎంతో శాస్త్రీయమైన పద్ధతులు ఉన్నాయండి దాంట్లో. థ్యాంక్ యూ లవరాజు గారు, మీరు ఎప్పుడు కూడా ఇలాగే మీ యొక్క అభిప్రాయాలు పంచుకోవాలని కోరుకుంటున్నా. అట్లాగే వీరేంద్ర గారు సార్, మీకు భార్గవి గారు వచ్చారు ఒకసారి మాత్రం భార్గవి గారు మాట్లాడిన తర్వాత మన రమణ గారితో అవినాష్ గారితో మాట్లాడదామండి. ఓకే అండి, బాయ్ అండి వీరి గారు అలాగే రవి గారు, బాయ్ అండి. బాయ్ అండి. భార్గవి గారు నమస్తే అండి. నమస్తే అండి రవికుమార్ గారు, అండ్ అలాగే నమస్తే అండి వీరేంద్ర గారు. నమస్తే మేడం గారు. నమస్తే అండి. మీరు మా షోలో వదిలేసి ఇప్పుడు మీ షోకి కాల్ చేయడం నూతన ప్రక్రియ. యా బాగుందండి, ఇప్పుడు మీకు ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి మీరు మాట్లాడుతూ ఉండండి, వింటుంటాను. అండ్ మీరు నాకు ఒక ఫస్ట్ ఒక ఫిలాసఫర్ కనిపించారండి మీలో, తర్వాత ఒక మ్యాథమెటిషియన్ కనిపించారు, తర్వాత ఒక తెలుగు టీచర్ కనిపించారు, ఇప్పుడు డాక్టర్ కూడా కనిపిస్తున్నారు. సో మల్టీ టాలెంటెడ్ వీరేంద్ర గారు, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీరు అన్నాను గుర్తుందా ఒకసారి, నేను మీతో అన్నాను గుర్తుందా మీకు? మీరు అన్నారండి ఒకసారి వీరేంద్ర గారు మీతో గంట ప్రోగ్రామ్ చేయాలండి అని అన్నారండి. అది మీతో ఒక నిమిషాలు రెండు నిమిషాలు సరిపోద్దు, ఒక ప్రోగ్రామే చేయాలండి. సో ఈ రోజు రవీంద్ర గారు ఆ కోరిక తీర్చేశారన్నమాట. నిజంగా చెప్పాలంటే ఈ కోరిక తీరడానికి మూల కారణం మీరు కూడా అండి. మీరు చాలా కొద్ది సమయంలో మాకు వాయిస్ ఓవర్ ఇచ్చేసి ప్లేయర్ లో మీరు ఇచ్చారండి. ముఖ్యంగా అవినాష్ కు మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలండి. నేను ఈ కార్యక్రమం నిన్న మధ్యాహ్నం అనుకోని కూడా 24 గంటలు కాలేదండి. నిన్న మధ్యాహ్నం వీరేంద్ర గారు ఎందుకో మనం సహాయం చేసుకోకపోతే ఎలా? ఓకే అండి. అండ్ వీరేంద్ర గారు మీరు ఎలర్జీస్ ఏమైనా చెప్పగలరా, డస్ట్ ఎలర్జీస్ కి? డస్ట్ ఎలర్జీ అంటే ముందుగా చేయాల్సింది ఏంటంటే మేడం, మాస్క్ అండి. మాస్క్ అన్నిటికి మంచిదండి. పొర్రపాటున తాలింపు కానీ లేదంటే వేరే వాయువులు కానీ ముక్కులోకి వెళ్లకుండా మనం కాపాడుకోగలిగితే ఎలర్జీ 80% సేవ్ చేసినట్టు అండి. ధూళి రూపంలో కానీ ముక్కులోకి వెళ్ళకూడదండి ఫస్ట్. ఓకే. అండ్ జర్నీస్ చేసేప్పుడు చాలా మందికి వామిటింగ్స్ అవుతుంటాయి కదా, దాని నివారణకి ఏమైనా ఉంటుందంటారా? అంటే మేడం ఏం లేదండి, డీజిల్ వ్యవహారం కాబట్టి బండి ఆ పొగ వీళ్ళకి పడదండి. వీళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇమ్మీడియట్ గా ముక్కు గుడ్డ కట్టుకోవడం, బండికి సెంటర్ లో కూర్చోవాలండి. అంటే వెనక టైర్ దగ్గర కాదు, ఫ్రంట్ లో కాదు, మధ్యలో కూర్చోవాలి. ఇంకొక విషయం ఏంటంటే వామిటింగ్ ఎందుకు వస్తుంది అంటే డ్రైవర్ 4వ గేర్ వేయడు, 3వ గేర్ లోనే తీసుకెళ్లిపోతారు వాళ్ళు ఏదో పెద్ద ప్రొఫెసర్ లాగా.
అది పండు కూర్చున్నారు అనమాట, ఒక వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ కి ప్రతి కొంతమంది తట్టుకోగలుగుతారు, కొంతమంది తట్టుకోలేరు. నేను దీని మీద ఒక 7-8 సార్లు కొంతమంది డ్రైవర్లు అడిగి 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 నాలుగో గేర్లోకి ఎందుకు వేయవయ్యా అంటే, మర్చిపోయాను సార్, నాకు కుదరలేదు సార్ అంటారు. ఆ వైబ్రేషన్ ఉంటది అనమాట, ఆ వైబ్రేషన్ వల్ల వీళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. మెయిన్ అదండి. ఓకే అండి, ఈసారి నేను ట్రై చేస్తాను, అది డెఫినెట్ గా చెప్తాను. ఓకే, నిజంగా భార్గవ గారు మీరు అడిగిన క్వశ్చన్ కు నాకు కూడా అవసరం ఉంది, నాకు కూడా ఆన్సర్ వచ్చిందండి. థ్యాంక్ యూ అండి రవి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ భార్గవ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మా మిస్సెస్. ఓకే థ్యాంక్ యూ మేడం, అదే ప్రాబ్లం ఉందండి. ఓకే అండి, నేను వింటూ ఉంటాను, చెప్పండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. ఓకే అండి, ఇంకా ఎవరెవరు ఉన్నారండి ఆత్మీయులు? అవినాష్ గారు ఉన్నారు, రావణ్ గారు ఉన్నారు, వీరేంద్ర ఉన్నాడు, మీరున్నారు, నేను. ఫస్ట్ ఎవరు మాట్లాడతారో వాళ్ళిద్దరు వారికే వదిలేస్తున్నాను నేను ఇప్పుడు. నేను మాట్లాడతాను సార్. ఓకే సార్, అవినాష్. అవినాష్ గారు హలో, రవి గారు అండ్ వీరేంద్ర సార్ హలో సార్. నమస్కారం సార్. సార్ నాకు మాట రావట్లేదు. పర్వాలేదు, చెప్పండి సార్. మీరు ఇప్పుడు మాకు అజిత్ అండి. సార్ ఈ హెల్త్ గురించి కానివ్వండి, ఈ వంటల గురించి, వీటి గురించి నాకు తెలియదు కానీ ఆయన గురించి రెండు మాటలు చెప్పి వెళ్ళిపోతాను. అవినాష్ ఏం చేస్తున్నావు, రేడియో వింటున్నావు అంటే, ఆ విన్నాను భయ్యా, టాపిక్ ఏం పెద్దగా లేదనిపించింది అందుకే వింటలేదంటే, ఆయన ఏమన్నాడంటే, టాపిక్ పెద్దగా లేకపోవచ్చు, ఆ టాపిక్ నువ్వు పెద్దగా మాట్లాడొచ్చు కదా అన్నాడు. అంటే నువ్వు బాగోకపోయిందని నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో దాని గురించి ఆలోచించి దాన్ని ఇంకా బాగా మాట్లాడితే నువ్వు హైలైట్ అవుతావు కదా అనేవాడు. ఇది ఆయనకి కొన్ని ఆన్సర్స్ ఎలా ఉంటాయంటే సార్, అర్ధరాత్రి లేచినా సరే నాకు ఏదైనా డౌట్ ఇచ్చి దొరక్కపోతే కాల్ చేసి లిఫ్ట్ చేస్తాడని. అస్సలు ఎన్ని అడిగినా నేను ఉన్నాను చెప్తూనే ఉంటాడు. చాలా సంతోషం ఈరోజు ఆయన అలా చూస్తున్నందుకు, చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాస్. అట్లాగే ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారండి, ఎవరండి? బాయ్ సార్, అవినాష్ గారు. మొబైల్ ఆత్మీయులు ఎవరు ఉన్నట్టు చూస్తుందండి. ఓం ప్రకాష్ ఒరిస్సా. ఓం ప్రకాష్ గారు నమస్తే సార్. హలో ఓం ప్రకాష్ గారు. బాగున్నారండి? అవునా సార్, మనకి ఇప్పుడు ఆత్మీయ కాలర్ అండి, వైజాగ్ లో ఆత్మీయ కాలర్ అవినాష్ గారు గెస్ట్ గా ఉన్నారు. వీరేంద్ర సార్, సారీ వీరేంద్ర గారు గెస్ట్ గా ఉన్నారు. ఓకే సార్, వారు ఈరోజు ఏంటంటే మనం ఇప్పుడు తీసుకో ఈ సమయంలో మన అసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అన్న విషయాల గురించి ఈరోజు ఒక ఈ కార్యక్రమం తీసుకున్నానండి మన కాలర్ తోటి. మీరు వారి గురించి వారితో మాట్లాడాలని కోరుకుంటున్నా. వీరేంద్ర గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్, నమస్తే. బాగున్నారు సార్? ఓం ప్రకాష్ గారు బాగున్నాం అండి, బాగున్నాం. ఓకే, కంగ్రాచులేషన్. మీరు ఆత్మీయ అంటే శ్రోతలో మంచి వక్తగా ఉంటూ ఈరోజు మీరు ఎన్ఆర్ఐ రేడియోకి ఒక గెస్ట్ గా రావడం అనేది కంగ్రాచులేషన్. కంగ్రాట్స్. ఇది ఎన్ఆర్ఐ రేడియో ఆత్మీయులు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం సార్. ఇది మన ఎన్ఆర్ఐ రేడియో సంస్కారం అండి, చాలా పెద్ద విషయం. అవునండి. ఓకే అండి, ఇప్పుడు COVID-19 తో అవుతుంది జోరుగా, COVID-19 లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు? నెక్స్ట్ ఇందాక భార్గవి గారు అడిగే ప్రశ్నకి దానికి యాక్చువల్ గా మోసం సిక్నెస్ అంటారు, దాని గురించి కూడా మళ్ళీ ఒక మాట చెప్తారని. అవును సార్, అంటే మామూలుగా ఏంటంటే రెగ్యులర్ గా చాలా మంది బయటికి వెళ్ళలేని వాళ్ళకి ఆ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుందండి. అది ఘాటీలో ప్రయాణం చేసినా, ఒక ఎత్తు పల్లాల్లో ప్రయాణం చేసినా, డ్రైవర్ కరెక్ట్ గా నాలుగో గేర్లో వేయకుండా మూడో గేర్లో బడబడబడబడి లాక్కి వెళ్ళిపోయినా ఈ ప్రాబ్లం వస్తుందండి. అది రాకుండా ఉండడం కోసం మన వాళ్ళు ఏంటి నిమ్మకాయ అని ఇవన్నీ అవన్నీ వాడుతుంటారు. ఆ వైబ్రేషన్ తగలనటువంటి రెండు టైర్లకి మధ్యలో సెంటర్ బేస్ లో అంటే శాస్కి ఉన్నప్పుడు అది రాదండి. నేను ఇది ఎక్కడంటే అరకు వెళ్ళినప్పుడు నేను ప్రాక్టికల్ గా దీన్ని అనుభవించి మా ఫ్రెండ్స్ అందరినీ ఆ రకంగా సెట్ చేసిన తర్వాత కొంతలో కొంత రిలీఫ్ వచ్చింది. ఇది ప్రాక్టికల్ గా నాకు నేను తెలుసుకున్న విషయం. అంతేగాని యాక్చువల్గా రియల్ రియల్ ప్రాబ్లం ఏంటనేది మీకు మీరు ఎక్కడ బుక్ లో కానీ అందులో చదివారా?
నేను చదవలేదు సార్, నేను చదవలేదు, నేను ప్రాక్టికల్ గా తెలుసుకున్న విషయం అది డీజిల్ ఫైర్ అయిన తర్వాత వచ్చిన ఆ స్మోక్ వీళ్ళకి పడదండి. వీళ్ళు కనుక ఇంతకు ముందు ఎప్పుడన్నా 2-3 సార్లు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కనుక దానికి వీళ్ళు డైజెస్ట్ అయ్యి చేయగలుగుతారు. ఇది ఒకటి. తర్వాత సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడ వస్తుంది అంటే మళ్ళీ సీలో వెళ్ళినప్పుడు వస్తుంది అండి. సముద్రంలో పడవ ప్రయాణం చేసినప్పుడు కూడా సేమ్ వస్తుంది అండి. పడవలో అలాగే ఎత్తుగద్దులు అవ్వదు కదా, పూర్తిగా నీటిలో మామూలుగా ఉంటారు కదా, అక్కడ కూడా అలాగే ఆ కారణం వల్లే వస్తుంది అంటారా? అక్కడ కూడా అంతేనండి, ఎందుకంటే వైబ్రేషన్ ఇటు అటు ఊగుతుందండి. ఇది ఏంటంటే ఉన్న పళ్ళంగా నీటిలోకి అడుక్కి వెళ్ళిపోవడం వల్ల గాల్లో తేలిపోతున్నట్టు ఉంటుంది మనిషి బాడీ. అప్పుడు తలకాయ తిరుగుతున్నట్టు, మైండ్ ఏదో అయినట్టు, వాంతి అవుతుంది కానీ వాంతి రాలేనట్టు, ఇలా అవుతుంది అన్నమాట. పూర్వకంగా చెప్తున్న సమాధానమా? అవునండి. యాక్చువల్లీగా ఏంటంటే మనకి చెవిట్లో ఒక అన్అటాచ్డ్ బోన్ ఉంటుందండి. ఈ కండిషన్ కి మోషన్ సిక్నెస్ అంటారు. మోషన్ సిక్నెస్ అంటే ఆ బోన్ చెవిటి నుంచి గానీ ఆ బోన్ నుంచి మనకి మెదడుకి సిగ్నల్స్ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనం కూర్చున్న వెంటనే ఆ బోన్ విపరీతమైనటువంటి బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ అయిన తర్వాత దీనికి మోషన్ సిక్నెస్ అని అంటారు. నార్మల్ గా సినర్జీన్ అని ఉంటుంది టాబ్లెట్స్ అనేది, సినర్జీన్ వేయాలి. అన్నిటికన్నా బెస్ట్ టిప్ ఏంటంటే ముందు రెండు చెవులకి ఏంటంటే గట్టిగా గొడ్డుతో కట్టుకోవాలి. ఓకే, సో అది బ్రెయిన్ సిగ్నల్స్ వెళ్తుంది, అక్కడ నుంచి వామిటింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి బ్రెయిన్ కి ఎప్పుడైనా సరే అన్కంఫర్టబుల్ తగిలిందంటే ఫస్ట్ లక్షణము వామిటింగ్ అనమాట. ఎగ్జాక్ట్లీ అండి, అదండి. సో అందు గురించి మనకి సార్ చెప్పండి. దీనికి మోషన్ సిక్నెస్ అని అంటారు యాక్చువల్గా సైంటిఫిక్ గా అండ్ మెడికల్ గా. సో దీన్ని ఎవరైనా ఎక్కడైనా జనం వెళ్లే ముందు ఏం చేయాలంటే ఫస్ట్ సినర్జిన్ టాబ్లెట్స్ ఒక 2 డేస్ వేసుకోవాలి. దాంతో సైతం మంచి అంటే కవర్ చేసుకోవాలి, చెవులకి బాగా కవర్ చేసుకోవాలి. ఇది నేను పుస్తకంలో చదివింది అని నేను చెప్తున్నాను. మీరు చెప్పింది కూడా సైకలాజికల్ గా కొంతమందికి ఈ దీని మీద విశ్వాసం రానని వేడలా మీరు చెప్పినట్టుది కూడా అంటే మీరు చెప్పింది ఏంటంటే మా అంటే వేగంగా అర్థమయ్యి దీని నుంచి బయటపడడానికి అనేది, బట్ రియల్ ఫ్యాక్ట్ అనేది ఇది అనమాట. సో రెండు అవసరం ప్రతి ఒక్కరికి. అవును సార్, చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రమణ గారు హలో సార్. నమస్తే సార్. ఓకే సార్, మన ఆత్మీయ అతిథి ఉన్నారు వీరేంద్ర గారు. మీ మీ మీరు ఏమి వాటితో మాట్లాడాలనుకుంటున్నారు ఈ రోజు విషయంలో? నాకు చిన్న సమయం భావిస్తే నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడదు సార్ ఇద్దరు. ఓకే సార్. అయితే ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి అందరికి ధన్యవాదాలు చెప్పాలి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శోభారాణి గారు మా ఆకాశవాణిలో ఉన్న మా కాలర్స్ అందరికి, మా సుశీలమ్మ గారు అయిన సీనియర్ కాలరు, ఆవిడ, ఆ అమ్మగారు ఏంటంటే ఈ నెంబరు ఎన్ఆర్ఐ నెంబర్ తీసుకొచ్చి మా వాళ్ళందరికీ, మా విశాఖ జిల్లా వాళ్ళందరికీ ఆవిడ ఇచ్చింది. అవునండి. ఆవిడ ఇచ్చిన తర్వాత విజయానికి తొలిమెట్టైన విశాఖ జిల్లా కాలర్స్ అందరూ కూడా ఈరోజు ఎన్ఆర్ఐ రేడియోలో ఘనంగా మాట్లాడుతున్నారు అంటే అందులో మా వీరేంద్రయ్య ఈరోజు ఎన్ఆర్ఐ రేడియోలో రాజ్యే పక్కన ఒక కాలర్గా ఉంటూ ఎంతో అనుభూతులు పంచుతూ చక్కటి ఉదయాన్నే శుభోదయం చెప్పిన రవికిరణాల రవి గారితో గుడ్ మార్నింగ్ అంటూ ఈ రోజున రవి గారు ఆజయ్యగా ఎన్ఆర్ఐ కాలర్లో ఉంటున్నాం అన్న వీరేంద్రయ్యని ఈరోజు తీసుకొచ్చి ఎన్ఆర్ఐ రేడియోలో కూర్చోబెట్టి చక్కగా మాట్లాడుతున్నారంటే మాకు చాలా ఘనంగా ఉంది. అలాగే 4 దిక్కులైన ఎన్ఆర్ఐ రేడియో యాజమానానికి ఆ 4 మాకు 4 శక్తులుగా మారి ఎంతో విశాఖ జిల్లా వాళ్ళందరినీ పొంగుతూ పొర్లిస్తూ అలరిస్తూ మమ్మల్ని అంతా ఆప్తేయంగా మమ్మల్ని వాళ్ళు కలుపుకొని వాళ్ళు చక్కటి ఆప్తేయులు అందరూ మా పంచి ఈ రోజున ఎన్ఆర్ఐ రేడియో అంటే మా గుండె సప్పుళ్ళగా అయిపోయింది. అంత ఎన్ఆర్ఐ రేడియో సరే సార్ ఇంకా ఉంది అంత ఎన్ఆర్ఐ రేడియో పొద్దున్న 7:30 షోలో మన శేషి గారి షోకి 6:30 మొదలెట్టి వినాయక్ గారి షోకి ఇదివరకు 7:30 షాప్కి వెళ్ళేవాడిని, ఈరోజు 9:30 అల్వాల్సి వచ్చే పరిస్థితి అయింది ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి. అట్లాగే వినాయక్ గారు షో అన్న తర్వాత స్నానం చేసి షాప్కి వెళ్ళి మళ్ళీ గ్యాప్ తీసుకొని మళ్ళీ శోభారాణి గారు షో చేసి మళ్ళీ 2:30 మా శంకర్ గారు షో చేసి తర్వాత 3:30 భార్య గారు షో చేసి మళ్ళీ 5:30 6:30 మళ్ళీ మామూలు వయసు గారు షో చేసి మళ్ళీ
8:30 పద్మగారు సోయని, మళ్ళీ 9:30 మీ అందరం పేరు పేరున మా విశాఖ జిల్లా వాళ్ళందరూ. ఇదంతా మాకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేవలం ఆకాశవాణి కాలర్స్ మీ అందరం ఈ రోజు ఒక విజయానికి తొలిమిట్ అయిన మాకు ఎన్ఆర్ఐ రేడియో ఎంతో ఆత్మీయంగా అనిపించిన, అలాగే శుభోదయం దగ్గర నుంచి దీనికి గుడ్ మార్నింగ్ తప్ప కానీ గుడ్ ఈవినింగ్ ఉండదు. ఎందుకంటే పగలంతా మాకు ఎక్కడ షో జరుగుతూ ఉంటుంది, మళ్ళీ నైట్ అమెరికాలో జరుగుతుంది, అక్కడ ఉదయం అవుతుంది. అందుకని ఎన్ఆర్ఐ రేడియో అనేది ఎప్పుడు కూడా మాకు ఉదయంతో సమానం, శుభోదయం సమానం, శుభాకాంక్షలు మా వీరేంద్రానికి. మీకు ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. లేదు లేదు లేదండి, మీరు అన్నది కరెక్టే. నిజంగా చెప్పాలంటే ఈ రోజు మీరు అన్నట్టుగా నేను వీరేంద్రను ఒక ఆర్జేగా అయ్యే ఉన్న నేను వీరేంద్రను ఒక కాలర్గా ఉన్నటువంటి వ్యక్తిగా భావించి నేను కార్యక్రమాన్ని తీసుకోవాలో వద్దన్నది ఒక లిప్తపాటు కొద్దిగా సంశయించాను. ఎందుకంటే కాలర్ని తీసుకోవచ్చా వద్దా అనుకున్న సమయంలో నేను మా యజమాన్యాన్ని సంప్రదించడం జరిగింది. వారు అన్నారు గో హెడ్ అన్నారు ఎమ్మటే. సరే వారు ఇచ్చిన బలంతో ఒక కొండంత బలం నాకు వచ్చేసింది. ఎమ్మటే నేను వారితో మాట్లాడి శోభారాణి గారు అబ్బాయి అవినాష్ తోటి ప్లేయర్ చేయించి భార్గవి గారితో వాయిస్ ఓవర్ చేయించి ఇవన్నీ చేయించి అది కొద్ది సమయం. నిజంగా చెప్పాలంటే నేను ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా కనీసం 24 గంటలు కూడా కాలేదు నేను వారిని ఆర్జేగా ఒక గెస్ట్గా తీసుకోవాలని చెప్పాను. అలా 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 అయిపోయింది. అదంతా కూడా ఎన్ఆర్ఐ యాజమాన్యం మాకు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్గా భావిస్తాను నేను. మాకు ఒకసారి ఇంకొక లైన్ ఉండిపోయింది సార్, అది కూడా చెప్పేస్తాను. చెప్పండి సార్. మాకు ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళు ఆర్జేలు అందరూ పేరు పేరున ఒకళ్ళ పేరు మిస్ అవ్వకోకుండా అందరి పేరున, అలాగే నైట్ మాకు ఎవరు మన శ్రీధర్ మేడం ఆవిడ షో అయ్యేదాకపోవడం మేము కంటిన్యూగా వింటున్నాం, కంటిన్యూగా చేస్తున్నాం, కంటిన్యూగా మాట్లాడుతున్నాం. ఈరోజు వీరేంద్ర అన్న ఒక నార్మల్ కాలరు ఒక రుద్రనేత్ర అయ్యి ఒక అధినేతగా ఈరోజు అంత స్థాయిలో అని మాట్లాడుతున్నారంటే రియల్గా గర్వంగా చాలా అది మాత్రం చాలా చాలా హ్యాండ్సమ్ ఒక లెజెండ్. ఒక ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళందరికి పేరు పేరున నాలుగు దిక్కులు నాలుగు శక్తులు ఉన్న ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి ధన్యవాదములు. థ్యాంక్ యూ రమణ గారు, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మీ అందరు అభిమానంతో మీ అందరు ఇచ్చాడు అభిమానంతో మీరు బ్యాక్ ఉండేసి మమ్మల్ని మాకు ఒక పక్క టెక్నీషియన్స్, ఒక పక్క యాజమాన్యం, ఒక పక్క కాలర్స్ అందరి యొక్క ఆత్మీయతో ప్రేమతో మా ఆర్జేల కార్యక్రమం నిర్వహిస్తుంటాము. చాలా సంతోషం మీ అందరికి కూడా. మన ఎన్ఆర్ఐ రేడియో గుడ్ నైట్ అని లేదు, ఎనీ టైం గుడ్ మార్నింగ్. అవునవునవును అట్లాగే మా బుల్లెట్ రాజా కూడా వచ్చారు. నమస్తే రవీంద్ర గారు మరియు వీరేంద్ర గారు. సార్ నమస్తే అండి. వెంకటరెడ్డి గారు నమస్తే, పెద్దల ఆశీర్వాదం. నాకు అంతులేని సంతోషంగా ఉంది నిజంగా రవీంద్ర గారు. నేను ఇప్పుడు ఒక్క నిమిషం క్రితం వాట్సాప్ లోకి వెళ్ళాను ఈవేళ మామూలుగా నేను విశ్రాంతిగా తీసుకుంటున్నాను, ఈవేళ విశ్రాంతులు ఉంటూ ప్రోగ్రాములు వింటున్నాను. కానీ వేరే రేడియో కార్యక్రమాల్లో పాటలు గట్ట వింటాం, అవి వాట్సాప్ లో వింటాం జరుగుతుంది. అనుకోకుండా ఒకే ఒక్క నిమిషం ముందు వీరేంద్ర గారితో ఇంటర్వ్యూ మన రవీంద్ర గారు చేస్తున్నారని చూస్తులోకి అబ్బబ్బబ్బా, నాకు ఎంతో ఇష్టమైన రవీంద్ర గారేంటి వీరేంద్ర గారేంటి, ఇద్దరు కూడా మహా ప్రతిభ గల మాటలు చెప్తారు, ప్రతిభ గలవారు అనేసి వెంటనే నేను అలాగా ట్యూన్ చేసుకులోకి మన రమణ గారు ఎంత అద్భుతంగా మాట్లాడారండి రవీంద్ర గారు. అద్దరగొట్టాడండి రమణ గారిలో ఒక అద్భుతమైన కవి కనిపించాడు, ఆధునిక కవి. నిజంగా నేను 50 ఏళ్ళ నుంచి రేడియో వింటున్నాను, కానీ మన ఎన్ఆర్ఐకి శుభోదయం ఉంది శుభరాత్రి లేదు అంటాం. నిజంగా ప్రతి మాట కూడా రమణ గారు అద్భుతంగా మాట్లాడుతున్నారండి, వారికి ప్రత్యేక అభినందనలు. మరి రవీంద్ర వీరేంద్ర గారితో పాటు నిజానికి కార్యక్రమంలో ఏం చేస్తున్నారు కూడా తెలియదు రవీంద్ర గారు, నేను అలా చేస్తానండి ఇప్పుడు వెంటనే. ఏం లేదు సార్, కార్యక్రమంలో ప్రత్యేకంగా ఈరోజు రమణ గారిని తీసుకుంటానికి మన మన వీరేంద్ర గారిని ఈ కార్యక్రమంలో అతిథిగా తీసుకుంటానికి ముఖ్య కారణం రమణ గారు చెప్పినట్టుగా ఒక కాలర్ని మన అతిథిగా తీసుకున్నాము. దానికి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మన వ్యవస్థ మొత్తం కూడా ఏదైతే తీసుకోవాలో అలాంటి ఆహారం తీసుకోవట్లేదు, ఏదైతే తీసుకోకూడదో అలాంటి ఆహారం తీసుకుంటుంది. సో ఏ ఆహారం మనం తీసుకోవాలి, ఏ ఆహారం మనం తీసుకోకూడదు అని ఆ విషయాల గురించి విపులంగా తెలిసినటువంటి మన వీరేంద్ర ఈ విషయాలు తెలియపరచాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదే అండి, అదే వీరేంద్ర గారు మాట్లాడలేను చాలా వరకు వింటున్నానండి. ఏ అంశం తీసుకున్నా ఆ అంశం మీద కూలంకుషంగా మాట్లాడడం నిజానికి వీరేంద్ర లాంటి వారు చెప్తే కూడా ఈ ప్రజలకు కూడా హత్తుకునేలా చెప్తున్నారు ఆయన. ఉదాహరణతో సహా
నిజంగా ఆర్జీలు కూడా అత్యంత ప్రతిభావంతుడిగా వీరేంద్రను గుర్తించడం మీరు నిజంగా అద్భుతమైన అని అంటాం. నేను ఆశ్చర్యపోతున్నాను. నాకు కూడా వీరేంద్ర అంటే మీకులాగే ఎనలేని అభిమానం. నాకు ఎంత ఆనందంగా ఉందంటే రవి గారు ఇంకా ఆపుకోలేకపోతున్నాను. ఒక చిన్న పాట పాడదాం అనుకున్నాను, అంత అలాంటి మంచి పాట, ఒక నిమిషం మాత్రమే. ఓకే అండి. భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు, భలే మంచి రోజు, వసంతైన రోజు, గుండెల్లోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు, నింగిలోని అందాలన్నీ ముంగిటలోనే నిలిచిన రోజు, భలే మంచి రోజు, వసంతైన రోజు. ధన్యవాదాలు రవి గారు, మంచి అవకాశం. నిజంగా ఆనందానికి అబద్ధం లేవండి. నాకు వీరేంద్ర గారు వచ్చేసారు లైవ్ లోకి, మన రవీంద్ర గారు ఇంటర్వ్యూ లోకి. ఎందుకంటే అండి, రవీంద్ర గారు మంచి మంచి విషయాలు చెప్పినప్పుడు మనం ఎవరినైనా వాళ్ళ విషయాలను ఇంకా ప్రజలకు ఉపయోగపడేలా చేయాలండి. మరి ముఖ్యంగా మన ఎన్ఆర్ఐ యాజమాన్యం నిజంగా మంచి మంచి విషయాలు తెలిపే వారికి అవకాశాలు ఇవ్వటం ఏంటి ఈ కార్యక్రమం నిజంగా ఈ కరోనా సమయంలో ఎన్ఆర్ఐ లేకపోతే మేము ఏమవుదాం అనిపిస్తుందండి. ఈ ఎన్ఆర్ఐ కార్యక్రమాలు కరోనా గురించి కూడా మర్చిపోతున్నాం మేము. మాకు ఏ కరోనా గాడి గుడ్డ అన్నట్టు ఉందండి. నిజంగా చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరి నేను ఉంటానండి, ఇంక నన్ను ఇలా వదిలేస్తే నేను ఆనకు 12:30 దాకా నేనే మాట్లాడతాను. నేను అంటే ఒక ఎల్లుల్లిపాయ కూర ఒకటి చెప్పేసి అప్పుడు మాట్లాడదాం అండి. ఇందాక సకల ఆపేనది. ఓకే, అంటే ఈ రోజుల్లో ఇప్పుడు ఎల్లుల్లిపాయ అంత ఉపయోగం అనేది, ఎల్లుల్లిపాయ దాని ద్వారా వచ్చేటువంటి ఆరోగ్యం ఎంత ఉందా అనేది సింపుల్ గా చెప్తాను. ఒక చిన్న గ్లాసు ఎల్లుల్లిపాయ గుడ్లు, అంటే ఎల్లుల్లిపాయ పై తొక్క అంతా ఒలిచేసి ఒక చిన్న గ్లాసు ఎల్లుల్లిపాయలు తీసుకుని అవి ఒక పాన్లో వేసుకుని మనం అంటే కళలో వేసుకుని అది ములిగేదాకా నీళ్ళు వేసి ఉప్పు ఏమంటారు చిన్న పసుపు వేసి ఆ నీళ్లు ములిగిన నీళ్ళు అన్ని ఇంకిపోయే వరకు ఉంచాలండి. ఉంచిన తర్వాత అప్పుడు హలో చెప్పండి. రెండు చెంచాలు ఆయిల్ వేసుకుని దాన్ని అలా మెల్లిగా పోప్ చేసుకుని అప్పుడు కనుక ఆ ఎల్లుల్లిపాయల కూర తింటే మీకు ఆ ఎల్లుల్లిపాయల కూర ఉన్న గమ్మత్తు ఏంటి, దాని టేస్ట్ ఏంటి, దాని వల్ల ఆరోగ్యం ఏంటి మీకు ఇమీడియట్ గా తెలుస్తుంది. అత్యంత స్పీడ్ గా వండుకునే వంట చాలా ఆరోగ్యకరమైన వంట అండి. అది చాలా రేర్ గా తింటారు ఇప్పుడు, కానీ ఎవరో కానీ తెలియదు. ఇది చెప్తున్నాను. ఓకే అండి, ఒక ఆత్మీయులు వచ్చారండి. ఎవరండి? హలో, నేను సతీష్ మాట్లాడుతున్నానండి, సెనగల్ నుంచి మాట్లాడుతున్నాను. సతీష్ గారు నమస్తే. సతీష్ గారు నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను సార్. మన ఆత్మీయ అతిథిగా ఇప్పుడు మన వీరేంద్ర గారు ఉన్నారు. తెలుసండి వీరేంద్ర గారు. ఏంటి మాకు సర్ప్రైజ్లు ఏంటండి? కరోనాకి ఇలాంటి చిన్న చిన్న సర్ప్రైజ్లు ఇస్తే హ్యాపీగా ఉండొచ్చు అని. బాగుంది బాగుంది, సర్ప్రైజ్ చాలా బాగుంది. ఓకే సార్. మరి కరోనా వల్ల మనకి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. అంటే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే ఎక్కువ శాతం ఈ డస్ట్ వల్ల గట్ట చాలా ఇబ్బందులు పడుతున్నాం చాలా వరకు. ఆ డస్ట్ మాస్క్ పెట్టుకున్నా సరే వస్తుంది, అది క్లియర్ అవ్వాలంటే ఏం చేయాలన్నది ప్రాబ్లం అర్థం కావట్లేదండి. ఒకసారి ఒక్కొక్కసారి మామూలుగా కూడా వస్తూ ఉంటుంది, అది ఎందువల్ల నాకు కూడా అర్థం కావట్లేదు. ఒకటే సార్ నాకు తెలిసి నాకు చెప్తానండి. ఇప్పుడు డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళు మాస్క్ మామూలుగా పొడిగా వేసుకుంటాం, పొడి మాస్క్ వేసుకోకూడదండి. మామూలు మాస్క్ తగిలించిన తర్వాత ఇంకోటి తడిపిన మాస్క్ దాని పైన తగిలించాలి. తడిపిన మాస్క్ తగిలించడం వల్ల ఏమవుతుందంటే అతి ఫైన్ డస్ట్ అంతా కూడా మీకు ఆ రంధ్రాల్లో నుంచి వెళ్ళిపోయే అంతా కూడా తడికి అక్కడ ఆకర్షించబడి మీ లోపలికి వెళ్ళకుండా కంట్రోల్ అవుద్ది.
మీరు 2 రోజులు వాడిన తర్వాత ఒకసారి మళ్ళీ నన్ను పర్సనల్ గా కలం చెప్తాను. అంటే బ్రీతింగ్ ప్రాబ్లం అంటే ఉదాహరణ ఆస్త్మా టైప్ అండి? లేదు సార్, ఆవిరి పట్టడమే సార్. గురువు గారు నమస్కారం అండి. అట్లాగా మన మొబైల్ నమస్కారం సార్. ఒక్క నిమిషం, మీరు మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో, మాట్లాడండి మొబైల్ ఆత్మీయులు. చెన్నాల నుంచి అండి మేము, కొలకలూరు. మాది మీ ప్రోగ్రామ్ మొట్టమొదటిసారి ఫోన్ చేయగలరు. సుబ్బారావు నా పేరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సుబ్బారావు గారు. బాగున్నాండి మీ ప్రోగ్రామ్. హలో హలో, చెప్పండి సుబ్బారావు గారు. హలో, ఎన్ఆర్ఐ ఇతర యాప్లో కూడా వస్తుంది కదండి, ఇబ్బంది లేదు కదా? అదే నేను వచ్చిగా అదే అదే వస్తుంది సార్. ఓకేనండి, ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. గురువు గారు నమస్కారం అండి. గురువు గారు నమస్తే. నమస్తే. నమస్తే గురువు గారు, చాలా రోజుల తర్వాత. బాగున్నాను సార్. సార్ నమస్తే అండి. శ్రీరామ్మూర్తి గారు, నేను వీరేంద్ర. వీరేంద్ర గారు నమస్కారం. నమస్కారం. ఇవాళ మీరు అతిథిగా ఉన్న విషయం ఇప్పుడే నేను విన్నాను. నేను కొద్దిగా వేరే వర్క్ మీద ఉండి పెట్టలేదు, ఇప్పుడే ఆన్ చేశాను. ఇంతకుముందే మీ మాటల్లో నాకు ధ్వనించింది. మన రవీంద్ర గారు మంచి గెస్ట్ తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వీరేంద్ర గారు మిమ్మల్ని గురించి నేను చెప్పాలంటే రవీంద్ర గారితోనే చెప్పాలి. వీరేంద్ర గారితో వీరేంద్ర గారి గురించి చెప్తే బాగుండదు. ఎందుకంటే ఏంటో ఏదో అన్ని కల్పించుకుని మాట్లాడుతున్నాడే అని అనుకుంటారు మీరు. అందుకని రవీంద్ర గారు చాలా మంచి గెస్ట్ తీసుకొచ్చారు. బహుముఖీయ ప్రజ్ఞాశాలి అని నాకు 2 నెలల క్రితమే నేను అనుకున్నాను. నేను ఖచ్చితంగా ఒక్కొక్క మెట్టు ఎక్కి రెగ్యులర్ ఆర్జే అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అని నాకు అప్పుడే అనిపించింది నాకు. ఎందుకంటే అనేక విషయాల్లో కాల్ చేసి చక్కగా మంచి నాలెడ్జ్ చెప్పడం, ఏదో తారు మాటలు మాట్లాడి వెళ్ళిపోవడం కాకుండా మంచి నాలెడ్జ్ చెప్పడం, మంచి విషయ పరిజ్ఞానాన్ని శ్రోతలకు వీలునంత వరకు తనకు తెలిసినంత వరకు అందజేయాలి అనేటువంటి ఒక తపన, ఆసక్తి, కుతూహలం వీరేంద్ర గారిలో కనపడింది నాకు. ఎన్నడో కనపడింది, ఎన్నడో చెప్పాను వారితో కూడా. స్వయంగా నేను విడిగా ఉన్నప్పుడు కూడా విడిగా మాట్లాడాను పర్సనల్ గా కూడా. అటువంటి వీరేంద్ర గారిని వాళ్ళు మీరు గెస్ట్ గా తీసుకుని ఇచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తూ వీరేంద్ర గారిని కూడా అభినందిస్తున్నాను. చాలా చక్కని శైలి, చక్కని భాష, చక్కని వ్యాఖ్యానం. ఎక్కడ ఒత్తు పలకాలి, ఎక్కడ ఒత్తు పలకూడదు అనేటువంటి తెలుగు భాష మాట్లాడటం వీరేంద్ర గారి దగ్గర నుంచి మనబోటి వాళ్ళు నేర్చుకోవాలి చాలా మంది. మాస్టర్ మీకు ఈ రోజు మాత్రం ఒక మాట నేను చెప్పాలనుకున్న గురువు గారు, మేము ధన్యజీవులం. మేము అందుకనే వీరేంద్ర గారితో నేను మాట్లాడకుండా మీతో మాట్లాడే కారణం అదే అనమాట. వీరేంద్ర గారి భాష, వ్యాఖ్యానం, శైలి. మీరు చాలా ఇందిరండి దేవేంద్రండి అంటే ఆయన నమ్ముడు. ఎందుకంటే ఉన్న విషయాన్ని మీతో చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మీతో చెప్తున్నాను. నిజంగా ఆ భాష విషయంలో ఆయన చక్కని కవితలు కూడా రాశారు, నాకు పంపించారు. మీరు మంచి కవితలు రాస్తున్నారండి, మంచి భవిష్యత్తు ఉంది, మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది, కవితలు ప్రొసీజర్ ఇవ్వండి అంటూ నేను 1-2 పంపించా కూడా నమ్మున్నారు వారికి. నిజంగా వారు మంచి కవి కూడా అవుతారు. మంచి కవి ఉన్నాడు, ఇంకా ప్రాక్టీస్ చేస్తే మంచి గాయకుడు అవుతాడు. మరి ఇంతవరకు అయితే విషయ పరిజ్ఞానం అటు సైన్స్ కానీ ఫిలాసఫీ కానీ ఏదైనా అన్నిట్లో కూడా, రాజకీయం కానీ అన్నిట్లో కూడా ఉన్నాడు ఆయన. అందుకని బహుముఖీయ ప్రజ్ఞాశాలి అని అనడంలో ఏమాత్రమూ అతిక్తి అతిశక్తి లేదు అని నా భావన. వీరేంద్ర గారు మీకు నా యొక్క హార్దికమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు అండి. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు. చాలా మంది ఉన్నారు లైన్ లో. ఆత్మీయ మిత్రులు ఉన్నారండి, ఎవరండి స్కైప్ కాల్లో? హలో, వేరే వారు కట్ అయ్యారండి. ఓకే, వీరేంద్ర గారు. వీరేంద్ర గారు, సరే, మనం ఇలా మనం మాట్లాడుకుంటున్న మధ్యలో కొంత విషయము బ్యాకప్ కావటం జరిగింది. సరే, ఈ రోజు మనం వాళ్ళందరూ ఏం చేస్తారంటే సాయంత్రం 3 స్నాక్స్ అని చెప్పని పిజ్జాలు, బర్గర్లు అలాంటివి తింటున్నారు. అవును సార్. అలా కాకుండా అసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అంటే స్నాక్స్ ఎలాంటివి తీసుకుంటే మంచిగా ఉంటుంది, ఎలాంటివి తీసుకోకూడదు ఆ సమయంలో,
వాటి గురించి కొంచెం వివరించాలని కోరుకుంటున్నా. సార్ ఇప్పుడు సాయంకాలం అంటే మధ్యాహ్నం భోజనం అయిపోయి కాసేపు ముక్తాయాసం తీర్చుకుని అటు ఇటు తిరిగిన తర్వాత మళ్ళీ మనం పలహారం తినే టైంలో అరిసెలు సున్నుండ్లు జంతికలు తినాలి సార్. ఎందుకంటే ఆ బియ్యం పిండిని ఆ తర్వాత చూడండి ఆ బెల్లం కలిసినటువంటి ఆ పదార్థం చాలా ఐరన్ ఇస్తుంది, శరీర సౌష్ఠవాన్ని ఇస్తుంది, మళ్ళీ సాయంకాలం వరకు కూడా ఎసిడిటీ రాకుండా కాపాడుతుంది మెయిన్. అది పిజ్జాలు బర్గర్లు అంటే అది ఈ మధ్య కాలంలో వచ్చింది, దాని గురించి ఎక్కువగా మాట్లాడడం వేస్ట్ అండి. ఎందుకంటే అది అప్పటికప్పుడే, ఇది అలా కాదండి. అరిసెలు ఉన్నాయంటే వారం రోజులు కాదు 20 రోజులైనా అవి పాడవు, తిన్నే కొలది బలం వస్తుంది అండి. సరే, అదే విధంగా ఆకుకూరలు కూరగాయలు ఎలాంటి మనం మన ఆహారంలో మన భోజనంలో కానీ రాత్రి కానీ తీసుకుంటే మంచిది, ఎలాంటి బలవర్ధక పోషకాలు ఉన్నటువంటి ఆహారం తీసుకుంటే మంచిది, మనం ఎలాంటి విషయాలు గల అసలు ముందు ఆకుకూర అంటేనే ఆరోగ్యం అండి. ఫస్ట్ ఆకుకూర అంటేనే ఆరోగ్యం, ఆకుకూర అంటేనే అమ్మ. హలో, చెప్పండి చెప్పండి. ఆకుకూర అంటే ఆరోగ్యం కాబట్టి ఆకుకూర ఎనీటైమ్ ఎప్పుడైనా తీసుకోవచ్చు, రాత్రి లేదు పగలు లేదు, ఎనీటైమ్ తీసుకోవచ్చు. డైరెక్ట్ పప్పులో కలుపు తినొచ్చు లేదంటే విడిగా తీసుకోవచ్చు, ఏమైనా సరే ఆకుకూరకి మించింది లేదు. అది అందులో ఐరన్ ఉంటుంది మెయిన్. అదే విధంగా హలో ఎవరండి, నమస్తే అండి, వీరేంద్ర గారు, వీరేంద్ర గారు, రవి గారు. నమస్తే నమస్తే అండి. వాణి గారు నమస్తే అండి. నమస్తే వాణి గారు. నమస్తే అండి వాణి గారు. హలో హలో. ఏదో చిన్న చిన్న అనుకున్నాను కానీ బాగానే చేస్తారు, మంచి మంచి విషయాలన్నీ చెప్తున్నారు, బాగుంది. హలో హలో, అడగండి మేడం, అడగండి. వినిపిస్తుంది చాలా, థ్యాంక్ యూ అండి. మాకు చిన్న డౌట్ అండి, కాకరకాయ అనేది రాత్రి కూడా తినచ్చా తినకూడదా అని చిన్న డౌట్ అండి. ఏదండి? కాకరకాయ అండి. కాకరకాయ శుభ్రంగా పోపు పెట్టుకుని పొద్దున్న సాయంత్రం మీ ఇష్టం, రోజుకి మాత్రం ఒక పూటే తినాలి, రెండు పూటలు తింటే తెల్లవారికి మళ్ళీ జ్వరం వస్తుందండి. కాదండి, నైట్ తినొచ్చా తినకూడదా అని అడుగుతున్నాను. నైట్ నైట్ తినొచ్చు అండి, తినొచ్చు తినొచ్చు. నైట్ తినకూడదు ఒకటే ఒకటి, తెలగ పిండి ఒకటే తినకూడదు నైట్. తర్వాత ఇప్పుడు కరోనాకి ఒక కషాయం చెప్తున్నారు కదా ఎర్లీ మార్నింగ్ తాగాలని, అవి ఏంటంటే కలిపి కషాయం చేసుకోవాలో కొంచెం చెప్తారా అండి? ఏమీ లేదండి, సొంటి సొంటి అంటే డైరెక్ట్ డ్రై సొంటి అంటే ఇస్తారు కదా మన షాపులో, ఎండబెట్టిన సొంటి ఉంటుంది, సొంటి, మిరియాలు, పటిక బెల్లం, ఒక గ్లాస్ ఆవు పాలు, ఒక గ్లాస్ మామూలు నీళ్లు కలిపి మళ్ళీ గ్లాస్ వచ్చే వరకు మరగబెట్టాలి. మరగబెడితే మిగిలిన తీసుకుంటే, ఇది ఓన్లీ కరోనా గురించి అనే కాదు, అనేక రకాల ఏ రకమైన వైరస్ గురించి అయినా సరే ఇది మన బాడీని వ్యాధి నిరోధక శక్తికి నిలబెట్టేటువంటి శక్తి ఉన్న పదార్థం ఇది. ఇది 1888 ఎర్లీ మార్నింగ్ అని కాదు, పరగడుపుని తీసుకుంటారు సర్వసాధారణంగా. చాలా మంది ఏం చేస్తారంటే తర్వాత అయినా సమయం కుదరలేనప్పుడు, కొంతమంది ఈ మధ్య గ్యాస్ ట్రబుల్స్ అయ్యి ఉండి మినిమం టాబ్లెట్ వేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు టాబ్లెట్ వేసుకున్న తర్వాత అయినా తాగు, దీనికి అసలు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేవు. చెప్పారు, అందరికీ వినిపించారు, ధన్యవాదాలు అండి. ఇలాంటివి ఎన్నో ఎన్నో విషయాలు జరపాలి, తెలుసుకోవాలి, మేము మీరు చెప్పాలి, ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయండి. అసలు మీ మనసులో మీ మైండ్లో ఏముందో, మీకున్న నాలెడ్జ్ అంతా మొత్తం చెప్పేసేయండి, ఇంకో 1 అవర్ ఎక్స్ట్రా తీసుకున్నా పర్వాలేదు, చెప్పాలి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మనకు సార్ నమస్తే. హలో హలో, అన్నయ్య నీ వాయిస్ బ్రేక్ అయింది అన్నయ్య. హలో, కట్ అయిందండి వాయిస్, బ్రేక్ అయ్యి కట్ అయింది. ఓకే సరే, వీరేంద్ర గారు ఇప్పుడు సరే దాంతో పాటుగా మనం అనుకున్నట్టుగా ఇందాక కట్ అయిపోయింది. స్నాక్స్ విషయంలో మనం పాత ఆహార అలవాట్లు తీసుకోవాలి, కొత్త ఇద్దరు మీరు చెప్తున్నారు,
అట్లాగే పసుపులో ఉన్నటువంటి లక్షణాలు చెప్తారా మనకు? ఎందుకంటే మొదటి నుంచి కూడా మనకు తెలుసు గడప ఒక పసుపు రాసుకుంటాము, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కూడా పసుపు పెట్టుకుంటాము, ఇలాంటివి చాలా ఉంటాయి. మన పూపుడు బెట్టలో కూడా పసుపు ఉంటుంది. అవునండి. అదే విధంగా పసుపులో ఉన్నటువంటి ఉత్తమ లక్షణాల గురించి. అసలు పసుపు అంటేనే మనకి ఫుల్ సౌభాగ్యం సార్. పసుపు అంటేనే సౌభాగ్యం అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు, ఆ మహాభాగ్యానికి ఈ పసుపు చాలా ఉపయోగపడుతుంది. ఇంకా పసుపుని మనం ఎంత ఎక్కువ చేసి మాట్లాడితే అంత మంచిది. అసలు పసుపు గురించి మనం మాట్లాడకుండా ఉండలేము. ఎంత ఎన్ని యుగాలు కాదు, ఇంకో రెండు యుగాలు వచ్చినా మాట్లాడుతూనే ఉండొచ్చు. దాంతో పాటుగా ఇందాక మీరు సొంటి గురించి చెప్పారు, బాగుంది. అల్లం గురించి చెప్తారా? అల్లం అనేది ఇన్స్టెంట్, ఇప్పటికిప్పుడు అండి. ఈ పూటకి ఈ పూట దొరికింది అల్లం. మనకి ఇమీడియట్ గా కాదు, తర్వాత ఎప్పుడు 6 నెలల తర్వాత కావాలి, నిల్వ ఉండాలంటే కనుక అప్పుడు అది సొంటి అండి. అంటే మనము అల్లాన్ని రోజుకు ఎన్నిసార్లు వాడవచ్చు? ఏదైనా మితంగానే వాడాలి సార్, దానికి తగినంతే వాడాలి. మన అల్లం ఆరోగ్యం కాదని ఎక్స్ట్రా వాడేయకూడదు, ఎందుకంటే పైచి రసం కదా అది. తగు మోతాదే వాడాలండి. ఇప్పుడు ఒక సపోజ్ ఒక ఏదో చిన్న పులిహోర చేసాం అనుకోండి, దాంట్లో చిన్న అల్లం ముక్కలు వేసుకోవాలనిపిస్తే కనుక వేసుకోవచ్చు. ఉప్మా చేసాం అనుకోండి, ఎంత వేయాలి అంతే వేయాలి. అదేవిధంగా ఇంకో విషయం వీరేంద్ర గారు, అంతకుముందు ఏమైనా వాళ్ళంటే ఎక్కువ కారం ఉన్న వస్తువులు వాడద్దు, కూరలలో కారం తగ్గించాలని చెప్పి అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, కొంచెం కారం ఎక్కువ వాడితే మంచిదని చెప్తున్నారు. అయితే మన దినచర్యలో కారం ఎక్కువ వాడితే మంచిదా కాదా? అంటే దినుసులు, కారపు దినుసులు, మసాలాలు కానీ కారం కానీ, వీటి గురించి అసలు అంతకుముందు చాలా దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి అందరూ కూడా కారం తక్కువ ఉండాలి, ఉప్పు తక్కువ ఉండాలని చెప్తున్నారు మనకు. అవునండి. కొంతమంది మేధావులు వీళ్ళందరూ కూడా ఈ కారం తక్కువ ఉప్పు తక్కువ అన్నది మంచిది కాదు, మనకు ఏమి కాదు, అన్ని మనం తినాల్సినంత తినాలి, కారం ఉప్పు అన్నది సమపాలలో ఉండాలని చెప్పి అనేవాళ్ళు. అవునండి. ఇప్పుడు వారి మాటలు నిజమా ఏదన్నది పక్కన పెడితే, ఇప్పుడు ఏమంటున్నారంటే ఎక్కువగా కారం ఉప్పు కూడా కొంచెం ఎక్కువ వాడాలి అని చెప్తున్నారు. అలా అని కాదండి, ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పాను మీకు, రసానికి తాలింపు పెట్టినప్పుడు ఒక 2 ఎండుమిరపకాయలతో తాలింపు పెట్టాల్సింది, 2 ఎండుమిరపకాయలతోనే తాలింపు పెట్టాలి. ఆ లెక్క తెలిసిన ఆవిడ, ఆ ఇల్లాలకి తెలిసిన అంత లెక్క ఇంకోళ్ళు ఎవరికి తెలియదు. కారం ఉంది కదా అని ఎక్కువ 2 మిరపకాయలు వేసినా అలాగే నెయ్యకపోయినా తేడా తెలిసిపోద్ది కదా, ఆ పదార్థాన్ని బట్టి వేయాలి. అలాగే మనిషికి మనం భోజనం అందరికి పెట్టినట్టు పెట్టకూడదు. ఎవరు తినగలుగుతున్నారో వాళ్ళకి ఎక్కువ పెట్టాలి, తినలేని వాళ్ళకి తక్కువ పెట్టాలి. దీనికి సామెత ఉంది కదా, ఎత్తుని చూసి గడ్డేయండి అన్నారు. అంటే ఇక్కడ మనిషిని ఎద్దుతో పోలుస్తున్నానని కాదు, దాని ఉద్దేశం ఏంటంటే ఆ పెట్టే విధానం అంత గట్టిగా పెట్టాలని. సరే, తిండి విషయంలో చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలండి. మంచి ఫుడ్ ఇవ్వాలి, క్వాలిటీ ఇవ్వాలి, ఆ తర్వాత ఏదైనా మంచి నీళ్ళు కూడా ఆరోగ్యవంతమైన నీళ్లే తాగాలి. మనం మినరల్ వాటర్ తాగేస్తున్నాం, మినరల్ వాటర్ అంత మంచిది కాదు, సర్ప్లస్ వాటరే తాగాలి. భూమి నదిలో ప్రవహించినటువంటిది, భూమి మీద భూమితో ఫిల్టర్ అయినటువంటి వాటర్నే తాగాలి, లేదంటే కిడ్నీలు ఇబ్బంది పడతాయి. తర్వాత రాను రోజుల్లో ఆ కిడ్నీలో ఉన్న నెఫ్రాల్స్ కొన్ని లవణాలని తొలగించడానికి పని లేక అవి చచ్చిపడిపోతాయి. చచ్చిపడిపోవటం మొదలెడితే కిడ్నీ అలా చచ్చిపడిపోద్ది. కిడ్నీకి ఎప్పుడు బలంగా దానికి ఎప్పుడు ఎక్సర్సైజ్ ఇచ్చినట్టు రఫ్ అండ్ టఫ్ వాటర్ తగిలిస్తూ ఉండాలి అప్పుడప్పుడు, అది పనిచేస్తుంది. ఇవన్నీ ప్రాక్టికల్గా మనం అందరి దగ్గర అక్కడక్కడ ఆ విషయం ఈ విషయం పెద్ద పెద్ద నిపుణుల దగ్గర కూర్చుని మనకు అవసరం లేనప్పుడు కూడా నేర్చుకుంటుంటే తెలుస్తుందండి. నేను ఆ రకంగా సంపాదించింది ఈ జ్ఞానం అంతా. అందులో 80% ఎన్ఆర్ఐ దగ్గర నుండి నేర్చుకున్నది. చాలా సంతోషం అండి. సరే, అదేవిధంగా ఇంకొక విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. చెప్పండి. ఈరోజు మనం అందరం చూస్తున్నాం జింక్ ఫుడ్, అంటే గప్చు, మన గప్చుప్ బండ్ల కాడ, తర్వాత మంచూరియా అని, ఫ్రైడ్ రైస్ అని, ఇలా కూడా ఎక్కువ తింటున్నారు, నూడిల్స్ అని, వాటి గురించి అవి తినొచ్చు అంటారా? అసలు తినకపోతే మంచిదంటారా? కొంతమంది అసలు అవన్నీ ఉండొద్దు, భారతదేశంలో ఆ వస్తువు అనేది ఉండొద్దు అని కూడా కొంతమంది ఈ మధ్య కాలంలో ఒక రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. అది వాటి గురించి కొంచెం మీరు వివరిస్తారని కోరుకుంటున్నా. మీకు ఇందులో ఈ విషయానికి వచ్చేటప్పటికి మీకు చిన్న విషయం చెప్తా. ఫస్ట్ మనం కూల్ డ్రింక్ తాగుతాం అండి, ఎండలో వెళ్ళిపోయి గవ వెళ్ళిపోయి కూల్ డ్రింక్ తాగుతాం.
కూల్ డ్రింక్ తాగడం వల్ల ఏమవుద్దంటే మనం 20 రోజులు బతకాల్సిన వాళ్ళు 10 రోజులే బతుకుతాం. ఎందుకంటే ఈ మైనస్ లో ఉన్న ఈ కూలింగ్ అంతా బాడీలో ఉన్న మన ఆయుర్ అంతా ఆ కూలింగ్ ని మళ్ళీ ఆర్డినరీ టెంపరేచర్ కి తీసుకురావడానికి మన బాడీ సగం శ్రమ పడుతుంది. రెండో విషయం ఏంటంటే అందులో గ్యాస్ ఉంటది, ఆ గ్యాస్ వెళ్ళి బోన్ యొక్క డెన్సిటీని తగ్గిస్తుంది, మన బోన్ ని ఎముక యొక్క డెన్సిటీని తగ్గిస్తుంది ఆ గ్యాస్. అది తగ్గించడం వల్ల ఏమవుతుందంటే బోన్ మ్యారో పడిపోద్ది, బోన్ మ్యారో పడిపోవడం వల్ల బ్లడ్ సెల్స్ ఆటోమేటిక్ గా డెడ్ అవుతాయి. తద్వారా ఏంటంటే మనిషి ఎదుగుదల సగానికి సగం చచ్చిపోద్ది ఈ కూల్ డ్రింక్ తాగడం వల్ల, మైనస్ డిగ్రీలో ఉన్న కూల్ డ్రింక్ తాగడం వల్ల. అంటే బ్లడ్ గ్యాస్ ఈ రెండు కూడా నేను ఇలాగే ఎంట్రీలో విని ఒక చోట చదివి అక్కడక్కడ సంపాదించిన జ్ఞానం ఇదే. ఒకటి ఏ విషయమైనా ఎవరైనా నిత్య విద్యార్థిగా ఉన్నప్పుడే అన్ని విషయాలు తెలుస్తాయండి. సరే, కూల్ డ్రింక్ తాగొద్దని చాలా స్పష్టంగా చెప్తున్నారు, మరి ఎలాంటి పానీయాలు తీసుకోవాలి? మనకి అద్భుతమైనటువంటి నిమ్మరసం ఉంది, మజ్జిగ ఉంది, తర్వాత కొబ్బరి బొండం ఉంది. ఇంతకు మించి ఇంకేమైనా తాగగలుగుతామా చెప్పండి? తర్వాత ఫ్రూట్ జ్యూస్లు ఉంది. ఇప్పుడు మజ్జిగ అంటే మజ్జిగ ఒకటే తాగాలంటారా, లేకుంటే దాంట్లో ఉల్లిగడ్డ, మిర్చి, కొత్తిమీర అలా వేసి తాగితే మంచిది అంటారా? అలా వేసి తాగొచ్చా? మజ్జిగ రకరకాలుగా చేయొచ్చండి. కొత్తిమీర వేయచ్చు, అందులో కరివేపాకు వేయచ్చు, కొంచెం జీలకర్ర వేయచ్చు, అల్లం ముక్కలు వేయచ్చు, పచ్చిమిర్చి వేయచ్చు, ఇవన్నీ కలిపి కూడా వేయచ్చు, సాల్ట్ వేయచ్చు, ఏమీ లేకుండా తాగొచ్చు. ఏదైనా సరే మజ్జిగ అనేది తీసుకోవడం మంచిది అంటారు? 100%. ఓకే, మీకు ఆరగారగా పొట్టక. మీకు ఇంకోటి నిత్యం గ్యాస్ ఉంటుంది, గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ ఒక టాబ్లెట్ ఒక అరగంట తర్వాత ఫుడ్ తింటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న చిట్కా చెప్తా. ఆ టాబ్లెట్ వేసుకున్న అరగంట దగ్గర నుంచి ప్రతి పావుగంటకి ఏదో ఒకటి తింటూ ఉండమనండి. అలా 1 రోజుల తర్వాత గ్యాస్ట్రిక్ అనేది తెలియకుండా తగ్గిపోద్ది. ఓకే వీరేంద్ర, నిజంగా చెప్పాలంటే మీతో ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడాలనుకున్నాను, కాకుంటే కాలర్స్ కొంచెం రావటం వల్ల కొన్ని విషయాలు అయితే మనం బ్యాక్ అవ్వడం జరిగింది. ఏది ఏమైనా మనకు సమయం అనేది అక్కడ సూచిస్తుంది, ఇప్పటికే 2 నిమిషాలు ఎక్కువైపోయింది. తర్వాత రవి గారు నాకు ఈ స్థాయికి రావడానికి కారణం మెయిన్ శోభారాణి గారు, చెమ్మపూడి శ్రీరామ్మూర్తి గారు అన్నట్టు నాలో కవిత ప్రభావం తీసుకురావడానికి కారణం శ్రీదేవి గారు. నువ్వు కవిత రాయగలుగుతావు అని చెప్పి నన్ను ప్రోత్సహించింది మళ్ళీ శోభారాణి గారు. వీళ్ళిద్దరూ కలిపి ఇలా చేస్తే మీరు మాత్రం నన్ను ఈరోజు ఈ స్థాయికి నిలబెట్టారు. మీకు, మన అన్నారే రేడియో యాజమాన్యానికి ఇప్పుడు కాలింగ్ చేసి ప్రతి ఒక్కరు ఆశీర్వదించారు అందరికీ కూడా, అందరికీ నేను శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వీరేంద్ర. నిజంగా చెప్పాలంటే నేను అతి కొద్ది సమయం నేను అడగగానే మీరు ఒప్పుకొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాకు తెలుసు, నేను ఎన్నోసార్లు మీరు రేడియోలో మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడిన మాటలు విన్నాను, ఆఫ్ రికార్డు ఆన్ రికార్డు ఎన్నో వినటం జరిగింది. వీరేంద్ర గారితో ఈ సమయంలో, ఈ కరోనా సమయంలో, ఈ ఆహారం తీసుకునే సమయంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో వీటి గురించి తెలుసుకుంటే మంచిదన్న అభిప్రాయంతో మిమ్మల్ని అతిథిగా తీసుకున్నాను. ఏదైనా మీరు చెప్పినట్టుగా ఈ ఆపత్కాల సమయంలో కాకుండా కరోనా అనేది మన భారతదేశం నుంచి ప్రపంచం నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మన భారతీయులందరూ కూడా మన సత్సాంప్రదాయాలకు అనుకూలమైనటువంటి, మనకు పెద్దలు నేర్పినటువంటి ఆహారాన్ని తీసుకుంటూ వారి జీవితాలు హాస్పిటల్కు వెళ్లకుండా ఆరోగ్యంగా ఉండేటట్టుగా చూసుకోవాలని నేను కోరుకుంటాను మిత్రమా. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఏంటంటే మనం కరోనా భయపడిపోవడం అనేది, కరోనా గురించి భయపడిపోతే సగం ఆరోగ్యం మన చేతిలో మనమే పోగొట్టుకున్నట్టు. భయం అనేది ఒక పాము లాంటిది, దాన్ని ఎదుర్కొనేటువంటి మనోధైర్యంతో ఉంటే గనక ఆటోమేటిక్ గా తగ్గిపోద్ది అండి, భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకే, చాలా థ్యాంక్ యూ అండి. నిజంగా చెప్పాలంటే ఆల్రెడీ మన నెక్స్ట్ ఇంకో ఆర్జే గారు రెడీగా ఉన్నారు, శ్రేయ గారు, వారి కార్యక్రమంలో కూడా ఇలాగ ఫోన్ చేసి మాట్లాడాలని కోరుకుంటున్నా. చాలా సంతోషం వీరేంద్ర గారు, ధన్యవాదాలు. ఎప్పుడు కూడా మళ్ళీ ఇదే విధంగా అవకాశం ఉన్నప్పుడు మీకు మీ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవాలని అనుకుంటున్నాను, అప్పుడు మీరు నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఈ రోజు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, అందరికీ నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ మిగిలిపోయిన విషయాలు ఏమంటే మళ్ళీ మనం ముచ్చటించుకుందాం. చాలా సంతోషం, సమయం అనేది ఉండదు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు. ఈ రోజుకు మనము మన ఆత్మీయ అతిథి వీరేంద్ర గారితో కలిసి మనం షేర్ చేసుకున్న విషయాలు, ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాం, ఇంకెన్నో షేర్ చేసుకోవాలనుకున్నా కానీ సమయం అనేది మన కోసం ఆగదు కాబట్టి సెలవు తీసుకుంటున్నాను. ప్రతి శనివారం ఉదయం 11:30 నుంచి 12:30 వరకు నా యొక్క కవితలోక కార్యక్రమంలో మీరందరూ ఫోన్ చేసి మాట్లాడి మీ యొక్క భావాన్ని తెలియపరచాలనుకుంటూ చిరునవ్వుతో సెలవు తీసుకుంటున్నాను. మీ యొక్క ఆర్జే రవీందర్, జై హింద్.